వెల్కమ్ టు రాజనీతి. కడపలో ఉక్కు సాధన ఐక్య వేదిక అని ఒక సంస్థ ఉందండి. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం పోరాడటానికి ఈ ఐక్య వేదికను ఏర్పాటు చేసుకున్నారు. ఓ రెడ్డి గారిని దానికి అధ్యక్షుడిగా పెట్టుకున్నారు. ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. పోరాటం చేయడంలో తప్పేం లేదు. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల వాళ్ళు కూడా ఈ పోరాటానికి మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తారు. కాకపోతే వీళ్ళ పోరాటంలో రకరకాల ప్రాధాన్యతలు ఉంటాయన్నమాట. అంటే ఎట్లా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న నాళ్ళు వీళ్ళు నోట్లో బెల్లం గడ్డలు పెట్టుకుని కూర్చుంటారు, నోరు మెదపరు. చంద్రబాబు శంకుస్థాపన చేసిన స్థలాన్ని మార్చి జగన్ ఇంకో చోట శంకుస్థాపన చేస్తున్నా కూడా మాట్లాడరు. ఒక ఇటుక పెట్టకపోయినా కూడా మాట్లాడరు. అక్కడ ఇప్పటికీ పనులేం మొదలు కాలే. జగన్ శంకుస్థాపన చేసిన దగ్గర మొదలు కాలేదు, చంద్రబాబు చేసిన దగ్గర కూడా మొదలు కాలేదు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళెవరికి కూడా ఇవన్నీ గుర్తుకు రావు, రాయలసీమ సమస్యలు గుర్తుకు రావు. కానీ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం వీళ్ళకి సమస్యలన్నీ గుర్తుకొస్తాయి. ఇప్పుడు కూడా ఈ ఉక్కు సాధన సమితి వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నారు కడపలో. ఆ రౌండ్ టేబుల్లో కడప స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు. అసలు కడపలోనే ఎందుకు పెట్టాలి, ఒంగోలులో పెట్టచ్చు కదా అని ఎవరు పోటీకి రారు, ఎవరు అడగరు కూడా. కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు, స్టీల్ ప్లాంట్ సాధన సమితి పేరుతో రౌండ్ టేబుల్ పెట్టి అందులో అమరావతి రాజధాని మీద విషం గక్కారు. ఈ సమావేశంలో ఉక్కు సాధన కమిటీ అధ్యక్షుడు నారాయణ రెడ్డి అనే ఒక ఆయన అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని తీవ్రంగా విమర్శించాడు. నువ్వు స్టీల్ ప్లాంట్ కోసం మీటింగ్ పెట్టుకుని అమరావతిని చంద్రబాబు నాయుడిని విమర్శిస్తున్నావు అంటేనే నీ కులగజ్జి ఏంటో అందరికీ అర్థమవుతోంది. ఒక రాయలసీమ రెడ్డి పాలెగాడు వచ్చి అమరావతిని చంపాలని చూశాడు. అమరావతిని చంపాలనుకున్న ఆ పాలెగాడిని ప్రజలు రాజకీయంగా చంపేశారు. అతను మళ్ళీ బతికించడానికి ఈ కులగజ్జి మోక ప్రయత్నాలు మొదలుపెట్టింది. పైగా సీమ అన్ని రంగాల్లో వెనకబడింది. వ్యవసాయంపై చంద్రబాబు నాయుడికి అవగాహన లేకపోవటం వల్ల ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని అన్నాడండి ఈ నారాయణ రెడ్డి. చంద్రబాబు నాయుడికి వ్యవసాయం మీద అవగాహన లేదంట. జగన్మోహన్ రెడ్డి ఏమో వ్యవసాయంలో పిహెచ్డి చేశాడు, మరి ఆయన ఒక స్వామినాథనం. అసలు జగన్మోహన్ రెడ్డి ఖరీఫ్కి రబీకి తేడా తెలుస్తుంది అనేది నాకు డౌటే. రాయలసీమలో ఇతనికి వ్యవసాయం మీద, రాయలసీమ మీద ఎంత రైతుల మీద ఎంత కమిట్మెంట్ అంటే, ఇతను రాయలసీమలో రైతులు వాడే డ్రిప్ ఇరిగేషన్ పరికరాల మీద సబ్సిడీలు ఎత్తేసాడు. 90% సబ్సిడీ ఉండేది, సబ్సిడీ ఎత్తేసాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే పట్టించుకోలా, మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేద్దామన్న ఆలోచన కూడా చేయలా. ఆయనేమో రైతు బంధు, రాయలసీమ బంధు, చంద్రబాబుకి ఏమో ప్రాజెక్టుల గురించి వ్యవసాయం గురించి తెలియదు. అంటే వీళ్ళ విద్వేషం ఎలా ఉంటుందో చూడండి. అతను ఓడిపోయి 2 నెలలు కాలేదు, అప్పుడే సంఘాల పేరుతో మొదలుపెట్టేశారు బతికించడం. రాబోయే రోజుల్లో ఇంకా చాలామంది నటులు ఇలాంటి వాళ్ళు రంగం మీదకి వస్తారు. 2014-2019 మధ్యలో కూడా ఇట్లాగే చాలామంది వచ్చారు, చాలామందిని చూసాం. ఒకటి సేమ అంటాడు, ఇంకొకటి దోమ అంటాడు. చంద్రబాబు ఇలాంటి వాళ్ళు బ్లాక్మెయిల్కి బెదిరిపోతే, లొంగిపోతే రాష్ట్రం నష్టపోతుంది. వీళ్ళని మొగ్గలోనే తుంచేస్తే రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.